మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి మంత్రి బొత్స సత్యనారాయణ గారు. ఇప్పుడు ఆయనే మరొక కీలక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు రాజధానికి సంబంధించి. వాస్తవానికి మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని తరలింపు, ఏదైనా దానికి సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 26వ తేదీ వరకు వాయిదా ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టులో పిటిషన్లు తేలేదాకా రాజధాని తరలింపు సాధ్యం కాదు అనే మాట ఒకటైతే వినిపిస్తుంది. అదే టైంలో రాజ్యాంగం ప్రకారం అంటే లీగల్గా ఉన్న ఇబ్బందులు అనేవి పక్కన పెడితే కనుక రాజ్యాంగం ప్రకారం కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానికి సంబంధించి పూర్తి అధికారాలు ఉంటాయనేది కేంద్ర ప్రభుత్వం సైతం చెప్పిన పరిస్థితి. అయితే ఇదే టైంలో ఇప్పుడు తాజాగా తెర మీదకు తీసుకొచ్చిన మాట ఏదైతే ఉందో, బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అవి సంచలనం సృష్టిస్తున్నాయి. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలనే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో తీసుకున్నారు, అదే టైంలో ఎప్పుడో రాజధానిని విశాఖపట్నానికి తరలించేసాం, ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైపోయాయి అని చెప్పి ఇప్పుడు ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక రకంగా సంచలనం రేపినాయి. అవి ఏంటి అంటే ఆయన చెప్పడం చాలా డీటెయిల్గా దానికి సంబంధించి అక్కడ మొదలైన పనులకు సంబంధించి, ఎందుకంటే ఆయన కూడా ఉత్తరాంధ్రవాసే కాబట్టి డీటెయిల్గా అక్కడ జరగబోయే తంతంతా బయట పెట్టేశారు. ఏపీ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాటి నుంచే అప్పటి నుంచే తరలింపు ప్రక్రియ స్టార్ట్ చేసేసాం మేము, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కర్నూలుకి విజిలెన్స్ కమిషనరేట్ను తరలించే దిశగా ఇచ్చిన జీవో హైకోర్టు అభ్యంతరం తెలిపింది కదా అనే ఒక ప్రశ్న అడిగితే మీడియా దానికి సంబంధించి కోర్టు ఆదేశాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్టు ఉత్తర్వులను తాము గౌరవిస్తున్నామని చెబుతూనే రాజధాని తరలింపు మాత్రం ఎప్పుడో మొదలెట్టేశాము అన్నారు. అంటే కర్నూలుకు సంబంధించి, విశాఖపట్నానికి సంబంధించి పరిపాలనా రాజధాని కాబట్టి, ఇది జ్యుడిషియల్ రాజధాని కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేయట్లేదు అక్కడనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పిటిషన్ దాఖలైంది కర్నూలుకి సంబంధించింది కాబట్టి కేసు, పరిపాలనా రాజధాని ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు కాబట్టి విశాఖపట్నంలో ఆల్రెడీ పనులు అయితే మొదలైపోయినాయి అనేది ఆయన చాలా క్లియర్గా చెబుతున్న మాట. అలాగే బొత్స సత్యనారాయణ గారు మొదటి నుంచి కూడా రాజధాని సంబంధించి ఆయనే ఫస్ట్ శ్రీకృష్ణ కమిటీ విషయాన్ని బయటకు తీసుకురావడం, శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ వద్దని చెప్పింది, అందుకే విశాఖపట్నంలో పెట్టాలా ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాం, రాజధానిని అక్కడ ఉంచమని చెప్పి ఆయన లీక్ చేయడం, ఆయన ప్రెస్ మీడియా సమావేశంలోనే ఆయన చెప్పడం, ఆ తర్వాత ఆయన చెప్పిందే ఫైనల్ అయ్యింది రాజధాని తరలింపు. కాకపోతే మూడు రాజధానులు అనే మాట ఆయన ముందు ప్రస్తావించలేదు, కానీ రాజధానికి అనువైన ప్రాంతం అమరావతి కాదని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే యాజిటేషన్లు అయ్యి స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం మీద విషయం అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆయన నోటి నుంచి అధికారికంగా మాట వచ్చింది కాబట్టి ఆల్రెడీ ముందు నుంచి సోషల్ మీడియాలో కూడా వస్తుంది, అమరావతి అదే అలాగే యాజిటేషన్ జరుగుతున్న టైంలో రైతులు అక్కడ ఏం చేస్తున్న ధర్నాలు ఉద్యమాలు చేస్తున్న టైంలో వాటిని ఏం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. పరిపాలన మొత్తం విశాఖపట్నం నుంచి జరగబోతుంది, దానికి కూడా ఉగాదికి ముహూర్తం పెట్టారు అనేది అవన్నీ ఆ వ్యాఖ్యలన్నీ సమర్థిస్తున్నట్టుగానే బొత్స వ్యాఖ్యలు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ పరిపాలన అంతా మొదలు పెట్టేశారు, కీలక శాఖలు కూడా షిఫ్ట్ అయిపోయినాయి, కీలక అధికారులు కూడా అక్కడి నుంచి పనులు మొదలు పెట్టారు అనేది చూద్దాం. దీనికి సంబంధించి కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది 26వ తారీఖున, తర్వాత ఎలాంటి పనులు ఇంకా వేగవంతంగా ముందుకు వెళ్తాయి, అధికారికంగా విశాఖపట్నం నుంచి ఎప్పుడు పరిపాలన స్టార్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.